హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను లైట్ మోషన్ యాప్లో షేక్ ఎఫెక్ట్ ఎలా చేయాలని చూపిస్తాను చూడండి ఇమేజెస్కి ముందుగా అలైట్ మోషన్ యాప్ని ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఇలా ఇంటర్ఫేస్ ఉంటుంది ఇప్పుడు ప్లస్ ఆకర్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఏదో ఒక యాస్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకోండి నేను నైన్ టు సిక్స్టీన్ యాస్పెక్టేషన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత రెజల్యూషన్ వన్ సేమ్ అవే అది తీసుకుంటున్నాను ఫ్రేమ్ రేట్ అదే తీసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా లైట్ గ్రే అనేది తీసుకుంటున్నాను ఇప్పుడు క్రియేట్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేస్తున్నాను తర్వాత ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి ముందుగా మనం అది సెలెక్ట్ చేసుకోవాలంటే కింద బాటంలో ప్లస్ సెకండ్ అని చూడండి దాని మీద క్లిక్ చేసి ఇమేజెస్లోకి వెళ్ళి వ్యూ ఆల్ మీద క్లిక్ చేస్తున్నాను నేను ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు కాబట్టి నేను ఎలాగైనా చేసుకోవచ్చు ఆల్బమ్లోకి వెళ్ళినాను చూడండి మీరు ఎలా అన్నది తీసుకొచ్చే టైంలో అంటే ఇలా వస్తుంది ఆల్బమ్లోకి వెళ్ళి ఇప్పుడు ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోబోతున్నాను ఇలా వచ్చిన తర్వాత ఒక ఇమేజ్ తీసుకున్నాను చూడండి దీని తర్వాత ఏం చేయాలంటే ఇది ఫుల్ స్క్రీన్లో రావాలంటే ఇక్కడ డిలీట్ సింగల్ పక్కన త్రీ డాట్స్లో ఉంది చూడండి సర్కిల్లో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఉంది చూడండి ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకోండి చేసిన తర్వాత ఫోటో లాస్ట్ లాస్ట్లోకి వచ్చి మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్లోకి వెళ్ళి ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి అలా ప్రతి ఒక్కటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఈ ఇమేజ్ కూడా ఫుల్ స్క్రీన్ చేసుకుంటున్నాను నేను మళ్ళీ ప్లస్ సెకండ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇమేజ్ లెక్క వెళ్ళి మళ్ళీ ఇంకొకటి ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటున్నాను చూడండి ఇలా వచ్చింది ఇప్పుడు దీనికి షేక్ ఎఫెక్ట్ ఎలా వేయాలని చూపిస్తాను చూడండి నేను ఇప్పుడు బ్యాక్ వెళ్తున్నాను ఇప్పుడు ప్రాజెక్ట్స్లోకి వెళ్తున్నాను చూడండి ప్రాజెక్ట్స్లోకి వెళ్ళినాక నేను ముందుగానే షేక్ ఎఫెక్ట్స్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు షేక్ ఎఫెక్ట్ బై సహలైతన్ ఉంది చూడండి దానిలోకి వెళ్ళి నేను ప్రాజెక్ట్లోకి వెళ్ళి ఫస్ట్ సె నేను టూ ఎఫెక్ట్స్ చేసుకున్నాను ఫస్ట్ ఇది ఇది సెకండ్ ఇది ఇది అండి ఇప్పుడు నేను సెకండ్ ఇది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది చూడండి సిక్స్ ఆప్షన్స్ ఉన్నాయి కింద లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాను తర్వాత ఈ ఇవన్నీ ఎఫెక్ట్స్ అన్ని కాపీ చేసుకోవాలంటే లెఫ్ట్ సైడ్లో బాటంలో కింద త్రీ డాట్స్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత కాపీ ఎఫెక్ట్స్ అంటే కాపీ అయిపోతాయి ఎఫెక్ట్స్ అన్ని ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి బ్యాక్ వెళ్ళి ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదంటే న్యూ ప్రాజెక్ట్ పై దాని మీద క్లిక్ చేసి ఫస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్ ఉంది చూడండి దాని మీద క్లిక్ చేసి త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి పేస్ట్ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేయండి చేస్తే ఇలా వస్తుంది దాని తర్వాత సెకండ్ ఇమేజ్ని కూడా సెలెక్ట్ చేసుకొని పేస్ట్ చేయండి తర్వాత థర్డ్ ఇమేజ్ తర్వాత ఒకసారి ప్లే చేసి చూద్దాం చూడండి ఇలా షేక్ ఎఫెక్ట్ ఈజీగా ఇవ్వచ్చు ఇప్పుడు వచ్చిన తర్వాత ఏదో ఒక మ్యూజిక్ తీసుకోండి ఇలా వచ్చిన తర్వాత ప్లే చేసి చూడండి తర్వాత స్టాప్ చేసి ఎంతవరకు వచ్చిందో చూడండి ఫోటో ఫోటో ఇది ఉంది కాబట్టి వీడియో వరకు సాంగ్ని తీసుకొని తర్వాత డిలీట్ చేసుకోవాలి ఇలా వచ్చింది చూడండి ఇప్పుడు రైట్ సైడ్ ఉండే సాంగ్ని డిలీట్ చేసుకోవాలి పైన ఉంది చూడండి డిలీట్ ఆప్షన్ దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు డిలీట్ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఎక్స్పోర్ట్ చేయాలంటే ఎలాగంటే ఇక్కడ సెట్టింగ్స్ సింబల్ ఉంది చూడండి దాని పక్కన ఒకటి ఆప్షన్ ఉంది చూడండి బాక్స్ లక్ లైట్గా ఏర్ ఉంది దాని మీద క్లిక్ చేయండి ఇలా వస్తుంది తర్వాత వీడియో క్లారిటీ ఎంత ఉందో చూసుకోవాలి వీడియో మీద క్లిక్ చేస్తున్నా చూడండి దీంట్లో నేను ఫుల్లో పెట్టుకొని హైలో పెట్టుకున్నాను ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేయడమే డైరెక్ట్